కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభించడంతో గ్రామాల్లో కట్టడి చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా లింగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని 4 గ్రామాలలో గ్రామ సర్పంచ్ దేగాం హనుమంతు ఆదివారం శానిటైజేషన్ చేయించారు. కోటగిరి మండలంలోని లింగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల శ్రీనివాస్ కాలనీ, బర్దేపూర్ తండా, గన్నారం గ్రామాలలో గ్రామ సర్పంచ్ దేగాం హనుమంతు ఆదివారం శానిటేషన్ చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దేగాం హనుమంతు మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టేందుకు గ్రామ ప్రజల సహాయ సహకారాలతో గత 4 రోజుల నుండి స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించడం జరిగిందన్నారు. బిచ్కుంద మండలం నుండి ట్రాక్టర్ ను అద్దెకు తీసుకువచ్చి లింగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని 4 గ్రామాలలో శానిటేషన్ చేయటం జరిగిందన్నారు. ఇప్పటి వరకు గ్రామంలో 1 కరోనా పాజిటివ్ రావడంతో ఆ వ్యక్తిని హోమ్ క్వారంటైన్ చేయటం జరిగిందన్నారు. 45 సంవత్సరాలు పైబడిన వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం కోటగిరి పొతంగల్ హాస్పిటల్ కు పంపించడం జరుగుతోందని వారన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో అలాగే నిజామాబాద్ డిస్టిక్ లో కరోనా అధికంగా వ్యాపిస్తున్న సందర్భంగా మన బాన్సవాడ నియోజకవర్గంలోని కోటగిరి మండలం లింగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 4 గ్రామాలలో మేము ఈరోజు ట్రాక్టర్ ద్వారా శానిటైజర్తో శానిటేషన్ చేయడం జరిగింది. మా గ్రామంలో ఇప్పటికే ఆల్రెడీ 4 రోజుల నుంచి స్వచ్ఛంద లాక్డౌన్ కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ లాక్డౌన్కి ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ సహకరించడం జరిగింది. అలాగే ఈ పొతంగల్ కోటగిరిలో మన గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి మా గ్రామం నుంచి ప్రతి ఒక్కరికి కరోనా టెస్ట్కి ప్లస్ వ్యాక్సినేషన్కి కూడా పబ్లిక్ పంపించడం జరుగుతుంది. ఇప్పటివరకు మా గ్రామంలో ఒక్కరికే కరోనా పాజిటివ్ రావడం జరిగింది. వారికి కూడా హోమ్ క్వారంటైన్లో ఉంచడం జరిగింది. ఇక ముందు ఎవరికి కూడా ఈ కరోనా వైరస్ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ప్రతి క్షణం మా గ్రామ ఈ కరోనా వ్యాప్తి నుంచి కరోనా బారి నుంచి బయటపడే విధంగా మేము అన్ని విధాలుగా మా గ్రామ పంచాయతీ నుంచి కృషి చేస్తున్నాము. ఇక ఈ కరోనా మహమ్మారిని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఇంకా అతి జాగ్రత్తగా మా గ్రామంలో ప్రతి ఒక్కరికి ఉండేలాగా శ్రద్ధ తీసుకుంటామని